జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ పార్టీ కోసం ప్రజల కోసం త్యాగం చేస్తూ ప్రతి నిమిషం మన కోసం నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి అధ్యక్షులు ఇప్పుడు అధ్యక్ష ఉపన్యాసం ఇస్తారు. కర్తవ్యాలు మన లీగల్ సెల్ మీటింగ్కి నాకు నల్ల కోట్ వేసుకొని రావాలని చాలా ఆశ వచ్చింది. అని మీలాగా లా చేయలేకపోయాను కాబట్టి తెల్ల చొక్కా వేసుకోవాల్సి వచ్చింది. ఈ లీగల్ సెల్ మీటింగ్కి చాలా విలువైన మీ సమయాన్ని ఇచ్చిన మా వకీల్ సాబ్లందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఆహ్వానం పలుకుతున్నాను. దీనిని ఆర్గనైజ్ చేసిన ప్రతాప్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగబాబు గారు వచ్చారా? నాకు నిజంగా ప్రేరణ, రాజకీయాల పట్ల ప్రేరణ ఇచ్చిన వ్యక్తి, ముందుగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆయన చాలా హీరో. నాకు ఆయన బతికుండగా కనీసం ఆయన ఒకసారి కూడా చూడలేకపోయాను అని అనుకునేవాడు. చిన్నప్పుడు అవకాశం ఉండింది. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ అన్న మహావాక్యాన్ని వీ ద నేషన్ అనే బుక్ ద్వారా నాకు పరిచయం చేసిన నాని ఫాల్కిగా వాళ్ళ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభని మొదలు పెడుతున్నాను. అంబేద్కర్ గారి గొప్పతనం నాని ఫాల్కి వాళ్ళ గారు చెప్తే నాకు అర్థమైంది. మా రెండో అన్నయ్య నాగబాబు గారు నెల్లూరు విఆర్ లా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, చిన్నవాడు నేను, మా ఇంటికి వీ ద నేషన్ అనే బుక్ పట్టుకొచ్చారు నాని ఫాల్కే వాళ్ళగారి. తను మాట్లాడుతున్న విధానం, నాని గారి గురించి, నాని ఫాల్కే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు ఈయన తెలుసుకోవాలనిపించింది నాకు. ఆ పుస్తక పఠనం ఉండటం వల్ల ఈయన గురించి తెలుసుకోవాలని తపన వచ్చింది. మేబీ తర్వాత సంవత్సరాల్లో ఆయన గురించి ఆ పుస్తకం చదవటం, ఈ రోజుకి అది ఎన్ని ఎడిషన్స్ కొన్నాను, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి కొంటానే ఉంటాను. వీ ద నేషన్, వీ ద పీపుల్ అని చెప్పి నాని ఫాల్కే వాళ్ళ గురించి ఏ పుస్తకం దొరికినా, చిన్నపాటి ఎస్ఏ గురించి, చిన్నపాటి ఒక ఎస్ఏ ఉన్నా కానీ చదువుతూ ఉంటాను. ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన ఫస్ట్ నాకు అప్పుడు ఇది, నేను మేబీ ఐ వాజ్ 70 ఒక 17-18 సంవత్సరాలు ఉండే అప్పుడు నాకు అంబేద్కర్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి ఆయన మాట్లాడుతూ నాకు ఒక వాక్యం చాలా బలంగా గుర్తుండిపోయింది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. 1942 ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పిలుపునిచ్చారు. ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం. ఎందుకో నాకు ఆ పదాలు చాలా బలంగా లోపల ఉండిపోయినాయి. అందుకని మన జనసేన లీగల్ వింగ్ పేరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లీగల్ వింగ్ అని పెట్టడానికి కూడా కారణం ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం.
కొంత క్లుప్తంగా మిగతా విషయాలు మాట్లాడుకోబోయే ముందు జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ ఇవన్నీ నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకున్న తపనది రాజకీయాల్లోకి రావాలని కాదు కానీ కష్టాల్లో ఉన్న మనిషి సాటి మనిషి బాధలో ఉన్న మనిషి మనం ఏదైనా చేయగలిగి పుస్తకాలు చదవటం వల్ల అధ్యయనం చేయటం వల్ల ఒక తపన ఉండేది అది నన్ను సమాజానికి మరింత దగ్గర చేసింది చాలా పరిశీలనగా ఎక్కువ పరిశీలన ఉండేవాడిని పరిశీలనతో ఉండేవాడిని దీంట్లో ఆ క్రమంలో సినిమాలోకి రావడం జరిగింది కానీ సినిమాలు ఎప్పుడు కూడా నాకు ఆదాయ మార్గం అంటే వేరే వృత్తి లేక నేను దీంట్లోకి వచ్చాను తన లోపల మటుకు నా తపన ఎప్పుడు సాటి మనిషి కష్టాల మీద ఉండేది సో రాజకీయాల్లోకి రాగానే ఎవరైనా సరే ముఖ్యంగా సినిమా నటులు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం నేను ప్రేరణ పొందింది ఒక నానీఫాల్